తుఫాన్లు, బలమైన ఈదురుగాలులు, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా తెలంగాణలో చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల వ్యవసాయానికి మంచి అనుకూలంగా ఉంటుంది. వృత్తి నైపుణ్యం కలిగినటువంటి రైతాంగం కూడా పుష్కలంగా తెలంగాణలో ఉన్నారు అన్ని రకాలు. ఈవెన్ గ్రేప్ గార్డెన్స్లో కూడా ఒకప్పుడు అగ్రగామిగా ఉండేది. అనప్ షాహి అనే ఒక వెరైటీ హైదరాబాద్ సిగ్నేచర్ ఫ్రూట్ కింద ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామిడి పళ్ళల్లో మన హిమాయత్ పసంద్ అనేది అది తెలంగాణ రాష్ట్రానికే పరిమితం, తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకం, సిగ్నేచర్ ఫ్రూట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంత అద్భుతంగా అటువంటి పంటలు కూడా మన దగ్గర పండుతాయి. దానికి తోడుగా తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఇండియన్ హిస్టరీలో ఇండియాలో ఏ స్టేట్లో కూడా అమలు చేయనటువంటి రైతు ప్రోత్సాహక రైతు సహాయ చర్యలు తెలంగాణలో అమలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాలు కానీ స్వీకరించి ఈ వాళ్ళ కార్యక్రమం కింద కూడా అమలు చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానమైనటువంటిది రైతు బంధు. ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది ఒక ఒరిస్సా రాష్ట్రం చేసింది. వాళ్ళు కూడా మనకు సరిపోనిలేరు. మనం ఇచ్చేంత డబ్బులు వాళ్ళు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కూడా మన దానిలో చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. ఈ మన రాష్ట్రంలో ఇచ్చే రైతు బంధు కంట్రీలో ఏ ఒక్క స్టేట్లో కూడా లేదు. అట్టనే రైతు బీమా మొట్టమొదటి సంవత్సరం మేము కట్టినప్పుడు 700 కోట్లు అయితే ఈసారి 1100 కోట్ల పైచలకి కట్టినాం. అంటే పెరుగుతూ వస్తూ ఉంది. ఈ రైతు బీమా సదుపాయం ఒక గుంట భూమిన రైతు కుటుంబం రైతు చనిపోతే కూడా వారం తిరగకుండా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలకు చేరిపోతూ ఉన్నాయి. ఇది ఇండియాలో ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. 24 గంటల ఉచిత విద్యుత్, నాణ్యమైన విద్యుత్ సరఫరా ఏ స్టేట్లో కూడా లేదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. అదేవిధంగా కంప్లీట్గా ఫ్రీగా ఇంత కాస్ట్ పెట్టి తెచ్చిన నీటి తీరువ మొత్తం రద్దు చేసి, నీటి తీరువ బకాయిలు రద్దు చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ మాత్రమే. ఈ సదుపాయం ఇంకా ఏ రాష్ట్రంలో కూడా లేదు. రైతులకు నీటి సరఫరా ఏదైతే ఉందో, వ్యవసాయానికి ఇచ్చే నీళ్లు 100% ఫ్రీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ మీద సబ్సిడీలు 90%, 100%, ఇండియా మొత్తంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఏ స్టేట్లో కూడా ఇది లేదు. ఈ సదుపాయం కూడా తెలంగాణలోనే ఉంది. పాలీ హౌస్ కల్టివేషన్ కావచ్చు, గ్రీన్ హౌస్ కల్టివేషన్ కావచ్చు, 75% అండ్ 95% సబ్సిడీలు. అంటే 95% ఏమో ఎస్సీ ఎస్టీలకు, 75% ఏమో మిగిలిన అందరికీ ఈ సదుపాయం ఉంది. మైక్రో ఇరిగేషన్ కూడా 90% ఏమో అందరికీ, 100% ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీ ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ సదుపాయం కూడా ఉంది.